సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో టీఆర్ఎస్ బీజేపీ నేతలు ఘర్షణ పడ్డారు. రామాలయం దగ్గర జమ్మి చెట్టు పూజలు వాగ్వాదం ప్రారంభమైంది. చివరకు కుర్చీలు రాళ్లతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. తుంగతుర్తిలో టీఆర్ఎస్ బీజేపీ నేతల ఘర్షణకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. శ్రీనివాస్, ఈరోజు దసరా పండుగ సందర్భంగా తుంగతుర్తి రామాలయం వద్ద ఉన్నటువంటి జమ్మి పూజ జరుగుతున్న క్రమంలో టీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు కర్రలు కుర్చీలతో దాడి చేసుకుని చేసుకున్న పరిస్థితి ఏముంది. గత కొంతకాలంగా మండలంలో టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ అయితే జరుగుతున్నాయి. ఈ దసరా పండుగ సందర్భంగా శమి పూజ నిర్వహించే క్రమంలో తామంటే తాము ముందు వెళ్ళాలనే క్రమంలో ఒకరిపై ఒకరికి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదం కాస్త అతికి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది. ఈ దాడిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లపాక సాయిబాబాకు అదేవిధంగా టీఆర్ఎస్ సంబంధించినటువంటి మరో ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. అయితే పోలీసులు ఆ ఇరు వర్గాలను కూడా చెల్లాచెదురుగా కొట్టడంతో ఆ ఘర్షణ అయితే సద్దుమణిగింది. మొత్తంగా దసరా పండుగ షమి పూజ నేపథ్యంలో మరోసారిగా ఇటు టీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్యలో ఘర్షణ చోటు చేసుకోవడంతో గ్రామంలో అంత చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి. అయ్యే పాట